Ladies and gentlemen, boys and girls, welcome or welcome back to the channel, everyone. Hope you're doing absolutely fine. So, channel roll nunchi vlogs le enduko mi andar telusino audio adapter anedi kharab ayipoyind anamata GoPro di. So, ee period lo nenu em chestanu ante mic marchina, adapter marchina, GoPro marchana try chestu unna anamata. Ee anthe enduko okate sari mottham setup anta marchiddamo 2024 January New Year. So I thought I'll get a new setup also. Atla ani cheppesi nenu two GoPros order pettina anamata. Rendu hero tane okati unboxing ayipoyindi, inkokati cheyaledu. Adi meeku chupidamani cheyaledu anamata. Okadaithe nenu already helmet ki fix chesina anamata. So ippudu ellam motor vlog chestha, motor vlog chesina tarvata inkoru unbox chestha. సో అవుట్పుట్ ఎట్లుంది, క్లారిటీ ఎలా ఉంది, వర్త్ట కాదా మీరే చెప్పాలి. ఇదంతా యూట్యూబ్ కోసమే కాబట్టి. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, లెట్స్ గెట్ ఆన్ ద బైక్. సో బాయ్స్ బండి అయితే వార్మప్ అవుతుంది. అండ్ ఇది నా కొత్త యాక్టివా అనమాట, బైదవే అంటే సెకండ్ హ్యాండ్ అనుకోండి, బట్ యా. సో వాయిస్ ఎట్లా వస్తుందో మీకే తెలియాలి. ఐ ఆల్మోస్ట్ స్పెండ్ అరౌండ్ 52,000 మొత్తం సెటప్ మీద, అడాప్టర్ కూడా తీసుకున్నాను అనమాట. సో బండ్లో ఫ్యూయల్ లేదు, యాక్చువల్లీ ఫ్యూయల్ కొట్టిపోయాలి. మోటర్ బ్లాగింగ్ నుండి అనుకున్న పెద్ద గిచ్చి ఏంటంటే ఆడియో అనమాట. అది ఎప్పుడు ఖరాబ్ అవుతుంది, ఎప్పుడు పోతుంది, ఫైల్ ఎప్పుడు ఇదైపోతుంది, ఏం ఐడియా ఉండదు మనకి. సో ఇట్స్ బీన్ అ వెరీ బిగ్ హాసిల్ ఫర్ మీ. అసలు ఏం ప్రాబ్లం అవుతుంది ఏంది అని చెప్పి, ఇప్పుడు మొత్తం సెటప్ కొత్తది కాబట్టి ఏం బాధ ఉండదు అనమాట. అండ్ బాయ్స్ ఇప్పుడు అయితే బండి స్టేజ్ 2 ఫిల్టర్ మీద ఉందన్నమాట, ఎయిర్ ఫిల్టర్ మీద. దాని వీడియో కూడా చేస్తాను నేను, యాక్చువల్లీ చేసేసిన దాని వీడియో కూడా, కాకపోతే అంత నచ్చలేదు దాని అవుట్పుట్ నాకు, మళ్ళీ ఒకసారి రికార్డ్ చేస్తా. బట్ యా ఇప్పుడైతే బండికి ఘోరంగా పర్ఫార్మెన్స్ పెరిగింది. అండ్ ఈరోజు సాటర్డే అనమాట, నాకు తెలిసి ఈ వ్లాగ్ రేపు మార్నింగ్ వస్తుంది, సండే రోజు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రేపు ఒక సూపర్ బైక్ రైడ్ ఉందన్నమాట, రేపు ఒక 3-4 సూపర్ బైక్స్ వస్తున్నట్టు ఉన్నాయి. బట్ యా మంది అన్నిటికన్నా స్మాలెస్ట్ కెపాసిటీ బైక్ మై పూనీ లిటిల్ జీటీ. అండ్ బాయ్స్ ఆడియో క్లారిటీ అండ్ వీడియో క్లారిటీ ఎట్లుందో డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి. అండ్ మధ్యలో పట్ పట్ అని వస్తుంది కదా, అది మైక్ ఇష్యూ కాదు, నా బండిది పాప్సన్ బ్యాంక్స్ ఇష్యూ అనమాట. అండ్ యా ఇప్పుడైతే పాప్సన్ బ్యాంక్స్ తీపిచ్చేసేయాలి. మొన్న యాక్చువల్లీ ఒక 200 కిలోమీటర్స్ రైడ్కి వెళ్ళినా, వీడియో మొత్తం రికార్డ్ చేసినా కానీ ఫక్ అయిపోయింది మాట ఆడియో మొత్తము. సో ఇప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి వెళ్తున్నాను అనమాట, మధ్యలో యూనో ఆడియో రికార్డింగ్ కూడా అయిపోతుంది, అక్కడికి వెళ్ళినాక టెస్ట్ చేయొచ్చు. అండ్ గోప్రో అన్బాక్సింగ్ కూడా చేస్తాను అనమాట. అండ్ స్పీడోమీటర్ పనిచేయట్లేదు, మీరు అందరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. మొన్న రైడ్కి వెళ్ళినా అని చెప్పినా కదా, వైజాగ్ కాలనీ రైడ్కి వెళ్ళినప్పుడు వైర్ తగ్గిపోయింది అనమాట, జనాలకి నా మీద ఏడుపు ఎక్కువ అయిపోయింది ఈ మధ్య. నేను యాక్చువల్లీ అప్పట్లో వీడియోస్ చేయట్లేదు, ఇప్పుడు నా మోర్ లెవెల్ హెడెడ్ అనమాట, అందుకే నేను ఎక్కువ ఏం మాట్లాడతలేను. అండ్ ఇద్దరు ముగ్గురు కామెంట్ చేసిన అనమాట, సర్వీస్ ఏమైంది బండి అని చెప్పి. సర్వీస్ నేను చేసేసిన అనమాట మొన్న ఇంట్లో, కాకపోతే వీడియో గీడియో ఏం చేయలేదు దానికి. 26,000 కిలోమీటర్స్కే చేసేసిన, 30 వరకు ఏం వెయిట్ చేయలేదు. బట్ యా అండ్ చాలామంది అడిగినారు నన్ను, గోప్రో 10 ఎందుకు తీసుకున్నావు 12 కాకుండా అని చెప్పి. నేను యాక్చువల్లీ గోప్రో 9 తీసుకుందాం అనుకున్నాను ఇంకొక రెండు, కానీ 9 అవైలబుల్ లేకుండే అనమాట. సో మోటర్ బ్లాగింగ్ కాంటెంట్ ఎట్లా అంటే 4K 30-60 FPS వస్తే మోర్ దెన్ ఎనఫ్ అనమాట. అండ్ గోప్రో ఎట్లా అంటే పెద్ద డిఫరెన్స్ ఏముండదు మీకు, ఒక మోడల్ నుంచి ఇంకో మోడల్కి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. సో ఐ వాజ్ ఫైన్ విత్ 10. సో రెండు తీసుకున్నా, అది తీసుకుంటా తెలిసి 40,000 అవుతుండేమో, ఈ రెండు కలిపి మనకు 50లో వచ్చేసినాయి కదా, 50-52 ఎంత పడ్డది గుర్తులేదు నాకు. 3 డేస్ నుంచి నాకు సివియర్ ఫ్లూ ఉందన్నమాట, యాంటీబయాటిక్ స్టార్ట్ చేసిన ఈరోజే. సో ఐ షుడ్ బి ఫైన్. అండ్ ఇప్పుడు దీని కేసెస్ అవి ఇవి కొనాలన్నమాట గోప్రోది. మన వాడి దగ్గరికి అయితే వచ్చేసినాం ఆకాష్ వారి ఇంటికి. ఓ బై ద వే ఆకాష్ హెస్ గాట్ ఎ న్యూ కార్, స్కోడా స్లావియా. స్కోడా స్లావియా తీసుకున్నాడు మనవాడు. యా సో యా పైకి వెళ్ళి అన్బాక్సింగ్ వీడియో చేద్దాం, లెట్స్ గో. సో ఇట్లా వస్తుంది అనమాట గోప్రం అనేది.
జస్ట్ కొన్ని గోపుర మాన్యువల్ వస్తుంది, కొన్ని స్టిక్కర్స్ వస్తాయి అన్నమాట. దాని తర్వాత ప్రోడక్ట్ మాన్యువల్ వస్తుంది, ఒక ఛార్జింగ్ కేబుల్ వస్తుంది, దాని తర్వాత డైరెక్ట్ మన గోపుర వస్తుంది అన్నమాట. సో ఇదికేదాం. అండ్ మనకి బ్యాటరీ కూడా సపరేట్ ఇస్తారు అన్నమాట. బ్యాటరీ అంతా పెట్టిరాదు ఆబ్వియస్గా సేఫ్టీ ఇష్యూస్ వల్ల. బ్యాటరీ కూడా జస్ట్ ఇది ఎన్ని కానీ ఎట్లా అంటే ఇన్సైడ్ ద బ్యాటరీ అండ్ సో బాయ్స్ ఇవి మన గోప్రోస్ అనమాట. గోప్రో 10 1, గోప్రో 10 2. సో యా అండ్ ఓవరాల్ అయితే ఇదన్నమాట. పెద్ద ఏం లేదు ఈ బ్లాగ్లో. రూపేష్ బాయ్ హాయ్ చెప్పేసి. సో యా సో బాయ్స్ అండ్ గర్ల్స్ చాలామంది నా గోప్రో సెటప్ గురించి అడిగినారనమాట, నా మోటో బ్లాగింగ్ సెటప్ ఎట్లుంటాయని. సో చాలాసార్లు నేను డెడికేటెడ్ వీడియో ఎందుకని చెప్పి చేయలేదు, కాకపోతే ఏంటంటే ఎట్లా గోప్రో వీడియో చేసినాం కదా అట్లా అని చెప్పేసి మేము చూపిస్తున్నాను అనమాట నా గోప్రో సెటప్. సో యా ఇది నా హెల్మెట్ అనమాట, బెల్మోలా హెల్మెట్, సేమ్ హెల్మెట్ ఇది కూడా ఉంది. ఇద్దరం ఒకటేసారి కొన్నాం ఈ హెల్మెట్. సో ఆల్మోస్ట్ ఒక 8,500-9,000 పడ్డట్టు ఉంది హెల్మెట్, నాకు గుర్తులేదు. ఇది అయితే నా మొత్తానికి నా మోటో బ్లాగింగ్ సెటప్ అయితే ఇదే అనమాట. ఇదే నేను మోటో బ్లాగ్ చేయాలంటే యూజ్ చేస్తాను అండ్ లాంగ్ రైడ్స్కి కూడా ఇదే యూజ్ చేస్తాను. చేంజ్ చేయాలి, ఇట్స్ ఓల్డ్ నౌ. అండ్ సిటీలో వాడేటప్పుడు ఇది వాడాలి అనమాట, ఎందుకంటే ఇది యాక్చువల్లీ వెయిట్ ఎక్కువ ఉంటుంది. మొత్తం ఒక సెటప్ అంతా కలిపి ఇంకొక 300-400 grams ఎక్కువ ఉంటుంది అనమాట నార్మల్ హెల్మెట్ కన్నా. సో దానివల్ల నెక్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది. ఇది అనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ అనమాట. దీన్ని మోటో బ్లాగింగ్ కేసు అంటారు, ఉలాంజీ కేసు అంటారు అనమాట దీన్ని. ఇది బేసికలీ ఫైబర్ బెల్ట్ బేసికలీ. దీంట్లో ఏంటంటే మన గోప్రో అడాప్టర్ పెట్టడానికి కూడా స్లాట్ ఉంటుంది అనమాట. కాకపోతే నేను జిప్ టై చేసి ఎందుకు పెట్టినా అంటే ఇది అనిపిస్తుంది కదా, ఈ వైర్ దీంట్లో మనం పెట్టినప్పుడు ఏంటంటే ఎక్కువ బెండ్ అవుతుంది అనమాట. అండ్ మనం ఫాస్ట్ వెళ్తాం కదా, ఫాస్ట్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే బేసికలీ క్రాక్లింగ్ సౌండ్ వస్తుంది అనమాట. ఒక 100-120 దాటడానికి మొత్తం క్రాక్లింగ్ సౌండ్ వస్తుంది. సో అందుకని చెప్పేసి నేను సపరేట్గా కట్టిన. దాని తర్వాత దాని కాస్టింగ్ కూడా చెప్పేసాం మీ అందరికీ. గోప్రో వచ్చేసి ఆల్మోస్ట్ 26,500 పడ్డది ఇప్పుడు నాకు. దాని తర్వాత మన అడాప్టర్ వచ్చేసి ఒక 4,000-4,500 మధ్యలో ఉంటుంది అనమాట. దాని తర్వాత ఇది టీఆర్ఆర్ఎస్ కన్వర్టర్ అంటారనమాట. నార్మల్ మైక్ అనేది గోప్రో అడాప్టర్ దాంట్లో సెట్ కాదనమాట ఆ పోర్ట్ అనేది. సో అందుకని చెప్పి మనం కన్వర్టర్ వాడాలి. ఇది ఒక 800-1,000 రూపీస్ మధ్యలో వస్తుంది. దాని తర్వాత ఏంటంటే దీంట్లో మైక్ ఉంటుంది అనమాట. ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్, మీకు కనిపిస్తుందో లేదో. ఇది నా మెయిన్ మైక్. సో ఇది నా మెయిన్ మైక్ అనమాట. సో ఇక్కడ నుంచి ఆడియో మొత్తం రికార్డ్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ నా యూనో మౌత్ దగ్గరనే ఉంటుంది అనమాట. అండ్ దీని లోపల మొత్తం వైరింగ్ ఉంటుంది అనమాట. ఒక 1-1.5 మీటర్ అంటే ఒక 4 ఫీట్ వరకు వైరింగ్ ఉంటుంది. అది నేను ఏం చేసినా అంటే మొత్తం స్ప్రెడ్ చేసిన, ఇక్కడ నాకు తగలకుండా వచ్చి లాస్ట్కి ఇక్కడ చిన్న వైర్ వస్తుంది పెట్టేస్తాను అనమాట. యూజువల్గా ఇక్కడ ఒక క్లిప్ ఉంటుంది, నేను ఎప్పుడైనా మోటో బ్లాగింగ్ చేయకుండా ఈ హెల్మెట్ వాడాలనుకోండి అది ఈ క్లిప్కి పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు లేదు వాడియా. సో ఓవరాల్గా మోటో బ్లాగింగ్ సెటప్ అయితే ఇదనమాట. సో మొత్తం కలిపి ఒక 30-32,000 అయితే మీకు ఈజీలీ పడుతుంది ఒక క్వాలిటీ మోటో బ్లాగింగ్ సెటప్ పెట్టాలంటే. సో యా మీకు ఆ డౌట్ క్లియర్ అయిపోయి ఉంటుంది. విత్ దాట్ బీయింగ్ సెడ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. ఇప్పటి నుంచి కన్సిస్టెంట్గా వీడియోస్ వస్తాయి, ఐ ప్రామిస్. విత్ దాట్ బీయింగ్ సెడ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్.